అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? చైర్మన్ గా మాకు గుర్తింపు లేదని చెప్పడం జరిగింది. మాకు చైర్మన్ గా మేము గుర్తింపు లేదంటే జగన్ ఎవరో ఎవరికి తెలియదు. రాజశేఖర రెడ్డి గారి ద్వారా జగన్ తెలుసు. అదేవిధంగా ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క ద్వారా గుర్తింపు ఉంటుంది. నేను గత మైనారిటీ నాయకులు హబీబుల్లా గారి ద్వారా నేను ప్రతి ఎలక్షన్కు తిరిగి వారి ద్వారా నేను ముప్పు పొంది మైనారిటీల ద్వారా ముప్పు పొంది ఒక వ్యక్తిగా నిర్వహించడం రేచిట్లో నా ఊరు సొంతూరు రేచిపెట్టి నాకు రాజశేఖర రెడ్డి సార్ దగ్గర గుర్తింపు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర గుర్తింపు ఉంది. ఈ విషయము పాప శ్రీకాంత్ రెడ్డికి తెలియదు. నేను జగన్మోహన్ రెడ్డి గారికి కోరుకుంటా సార్, మా రైస్ ఇట్టినందు ఎమ్మెల్యే అయితే స్టేట్లో గవర్నమెంట్ ఉండదు. గవర్నమెంట్ ఉంటే మా రైస్ ఇట్టికి ఎమ్మెల్యే కాడు. ఈసారి ఏ పరిస్థితుల్లో కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసి సీఎంని చేస్తాం. అదేవిధంగా మా రైస్ ఇట్టి గౌరవాన్ని మీరు కాపాడాలా, ఒక మినిస్టర్ని చేయాలా శ్రీకాంత్ రెడ్డిని చెప్పి చెప్పడం జరిగింది. మేము శ్రీకాంత్ రెడ్డికు చెడ్డ చేసిన వాళ్ళం. మేము గ్రంథాలయము అంటే ఎవరైనా చదువుకోవచ్చు, మంచి వారి ఒక తెలివితేటలు బాగుంటాయి, మంచి తెలివి జ్ఞానంగా బాగుంటాడు. అలాంటి లైబ్రరీ లేకుండా చేసేసి ఒక పక్క ఎవరన్నా మిగతా సాధువులు ఒక పబ్లిక్ ట్యాబ్ పెట్టుకోవాలంటే వాళ్ళ దగ్గర 10,000 రుసులు చేస్తూ ఉన్నారు. మాకు గవర్నమెంట్ వస్తే చాలా బాగుంటుంది అనుకున్నాము. దేవుడు మాకు తప్పిస్తాడు ఈ గవర్నమెంట్ లేకుండా. మేము ఏం తప్పు చేయకపోయినా గవర్నమెంట్ లేనప్పుడు ప్రజల దగ్గర కళ్ళు చేతులు పట్టుకుని గవర్నమెంట్ కోసం కుంటున్నాము. చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారే కరెక్ట్ ఉన్నారు. మంచి పరిపాలన అందిస్తున్నారు, ప్రతి ఒక్కరికి సహకారం అందిస్తున్నారు. ఇదేంది చెత్త పరిపాలన? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.